వెల్కమ్ టు మానుష్ స్పెషల్ డిబేట్. బండారు రామ్మోహన్ రావు గారు, భవిష్యత్తులో చిరంజీవి పవన్ కళ్యాణ్ సంబంధాలు ఎలా ఉండబోతాయి? ఖచ్చితంగా అక్కడికి వస్తాను సార్. నేను ఆఖరి మాట అవే మాట్లాడదాం. ఒకటి ఏంటంటే, పుత్రోత్సాహం ఎప్పుడు కలుగుతుందంటే పుత్రుడు తనకన్నా మించిన వారు. అయితే ఓ రకంగా చెప్పాలంటే తన కొడుకుతో సమానం. మనకు పవన్ కళ్యాణ్కు చిరంజీవి గారికి మధ్య 8-9 ఏళ్ల వయసు, 10 ఏళ్ల లోపు వయసు తేడా ఉంది నాకు తెలిసి. కనుక ఆయన ఒక రకంగా చెప్పుకున్న తమ్ముల గారిన ఒక పుత్రోత్సాహమే ఉంటాయి ఆయన మీద, కొడుకులాగా వాళ్ళ 18 అభిమానం, అన్న మీద అభిమానం చూస్తే. కనుక వాళ్ళు ఏంటంటే, తరాలు మారుతుంటే చిరంజీవి, మనకు శ్రీశైలం గారు తరాలు మారుతుంటే ప్రతి 10 ఏళ్లకు నాయకత్వం కూడా మారుతుంటుంది. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని తీసుకురావడం కారణం ఏంటి? వృద్ధ జంబుకాలు చాలా మంది ఉన్నారు అంత, కానీ వాళ్ళందరూ తీసుకురాలే ఇదిగా అంతే. నేనేమంటున్నాను, వాళ్ళ చరిస్మాకి వస్తే చిరంజీవి గారి కన్నా పవన్ కళ్యాణ్కి చరిస్మా ఎక్కువ ఉన్నది. యూత్ అంటే 18 ఏళ్ల లోపు. పవన్ కళ్యాణ్ గారికి ఒక దురదృష్టం ఏంటంటే 18 ఏళ్ల లోపు యూత్ కూడా ఉన్నారు, వాళ్ళకి ఓట్లు లేవు, సమస్య అది. వాళ్ళ ఆయన ఓటు పడకపోవడానికి అదొక కారణం. అందుకనే ఇవాళ మీకు పవన్ కళ్యాణ్ చిరంజీవి కన్నా చాలా హైట్ లో ఉన్నాడు అభిమానులు చూసుకుంటే. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు అన్నగా గౌరవిస్తున్నారు. అందుకనే చూడండి, మనకు రుద్రమైన సినిమాలో నేను మన చిరంజీవి మన ఆ పాత్ర తండ్రిని అంటాడు, ఆ తండ్రి శాస్త్రి గారు అంటే. అట్లానే ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నగా చెప్పుకునే పరిస్థితి చిరంజీవికి రేపు వస్తుంది. ఆయన మీద అభిమానులు లేక అంటలేదు నేను. పవన్ కళ్యాణ్ పబ్లిక్ ఇమేజ్ లో అంటే మనకు ఇమేజ్ లో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు కనుక ఆయన అన్నగా గుర్తించబడతారని నేను అంటాను. అందుకని ఏం చేస్తుంటే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీతో అనుబంధం ఉన్నాడు, ఇవాళ ఆ బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఈ రెండు కలిసి పనిచేస్తున్నాయి. జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ కాని పార్టీ ఏం లేదు, పవన్ కళ్యాణ్ ఆయనే జనం, ఆయనే సేన. కనుక ఓట్లు ఉన్నాయి కానీ ఓట్లను వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు, ఓటు బ్యాంక్ రాజకీయాలలో క్యాచ్ చేసుకోలేకపోతున్నారు. అందుకనే రేపు పొద్దున అన్నను అన్నకు ఒక పదవి అడిగి బీజేపీలో పదవి అంటే ఈ రాజ్యసభ ఇవన్నీ కావు, ఒక అవార్డు ఇప్పించు, లేకపోతే రాజ్యసభ అనేది కూడా మంచి గౌరవమే. రాజ్యసభ తక్కువేం కాదు, మంత్రిగా చేసిన కనుక ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా చేయొద్దని ఏం లేదు. చాలా మంది మంత్రులుగా చేసిన వాళ్ళు, ఆయా కార్పొరేషన్లకు చైర్మన్గా చేసిన వాళ్ళు కూడా చూపెడతాను. మనకు సత్యనారాయణ గారు మనకు కాంగ్రెస్ పార్టీలో ఆయన రవాణా శాఖ మంత్రి చేసిండు, ఆ తర్వాత ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీకి చైర్మన్ చేసిండు, మంత్రి తర్వాతనే చైర్మన్. కనుక రాజకీయాలు అట్లా ఏముండదు. పవన్ కళ్యాణ్ గారి పలుకుబడితోని బీజేపీతో అనుబంధం అవుతాడని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఉన్న చరిస్మాతోని రాజకీయంగా కూడా కొన్ని 1-2 పదవులు సంపాదించుకునే అవకాశం ఉంది. అతను రాజ్యసభ సభ్యత్వము, ఎందుకంటే అదొక గౌరవం సినీ పరిశ్రమ నుంచి తీసుకోవచ్చు. రెండోది దాదా సహాయ పాలకే లాంటి అవార్డులు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. కనుక మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 ఏళ్ళు సైలెంట్ గా ఉండి చివరి సంవత్సరంలో బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఆయన ఆంజనేయ భక్తుడు, హిందూ మతాన్ని వ్యతిరేకించేవాడు కాదు. కనుక ఇక్కడ మత రాజకీయాల కన్నా అక్కడ అవసరాలు కూడా, రాజకీయాలు ఎప్పుడు కూడా పరస్పర అవసరాలు కూడా పనిచేస్తాయి, పరస్పర అవకాశాలు కూడా పనిచేస్తాయి. రాజకీయాలలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడమే రాజకీయం సార్. స్వచ్ఛంద సంస్థ కాదు కదా అని పెట్టుకుంది. కనుక రాజకీయాలలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఇవాళ సిద్ధాంత రాజకీయాలు ఏం నడుస్తున్నాయి, ఇవాళ ఓ పార్టీలు ఉంటూ రేపు ఇంకో పార్టీలు ఉంటున్నాడు. ఆ లెక్కన చిరంజీవి గారు ఇప్పటికి సిద్ధాంతపరంగా ఉన్నట్టు లెక్క, ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని ఉంటున్నాడంటే సిద్ధాంతపరంగా ఉన్నట్టు లెక్క. కానీ రేపు అవకాశాలు కనుక అటువైపు లాగితే, తమ్ముడు కనుక అటువైపు లాగితే, ఆంధ్ర రాజకీయాల్లో ఆ కులం కూడా, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి ఉన్న కులం కూడా ఒక ముద్ర అవుతుంది. ఆ కులం అవసరం ముగ్గురికి ఉంది, ఇటు బీజేపీకి ఉంది, అటు కాంగ్రెస్ ఉన్నది, ఇటు వైఎస్ఆర్సీపీకి ఉన్నది. కనుక ఆ కులం ఆధారంగా కూడా ఆయనకు 2 అవకాశాలు, ఆ అవకాశాలు బీజేపీ నుంచి వస్తాయని నేను అనుకుంటున్నాను. పద్మశ్రీ గారు, చిరంజీవి గారు తనకున్నటువంటి ఇమేజ్ ను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఉపయోగిస్తే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నదిగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, మరి ఎందుకు ప్రణాళికలు రూపొందించడం లేదు? డెఫినెట్ గా అండి, అది చెప్పే కదా, కొంతకాలం దూరంగా ఉంటా అన్నారు, అవసరమైనప్పుడు తప్పనిసరిగా యాక్టివ్ గా ఉంటానని ఆయనే స్పష్టంగా తెలియజేశారు. అందుకే అన్నాను మీతో, రాబోయే రోజుల్లో ఏఐసీసీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ గారు బాధ్యతలు తీసుకున్న వెంటనే చిరంజీవి గారితో మాట్లాడతారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు ఎక్కడ దాకా అయింది, కోమన్ చాండీ గారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వచ్చిన తర్వాత చిరంజీవి గారితో మాట్లాడటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారిని పర్సనల్ గా కలిశారు. అట్లా ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలను అనేక మందిని కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. వారు కొంత సమయం కోరటం జరిగింది కాబట్టి దూరంగా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో, ఎందుకంటే దేశంలో ఆ గాలి వీస్తా ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని కోరుకుంటా ఉన్నారు ప్రజలు. మోడీ గ్రాఫ్ పడిపోయిందండి. ఇందాక రామ్మోహన్ గారు ఊహించడంలో తప్పు లేదు, కానీ పక్కన పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే ఇప్పుడు వరకు ఆయనకు దిక్కు లేదు, ఆయనకే ఇంతవరకు ఏం పదవి ఇవ్వలేదు, ఏదో రాజ్యసభ ఇస్తారు, మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు చూస్తా ఉన్నాం. ఇంకా ఆయనకి ఇవ్వకుండానే చిరంజీవి గారికి ఇస్తారన్న విషయాలన్నీ అయితే రాజకీయ పరంగా నమ్మశక్యం కానటువంటి అంశాలు.
భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి డెఫినెట్ గా 2023 వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇంకా చాలా యాక్టివ్ గా యాక్టివ్ అయ్యే పరిస్థితులు మాకు కనిపిస్తా ఉన్నాయి. చిరంజీవి గారు యాక్టివ్ అవుతారు, కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటంలో తప్పనిసరిగా ఆయన పాత్ర ఆయన ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతా ఉన్నానండి. ఎస్, తుర్గ శ్రీరామ్ గారు, ఇప్పటి వరకు ఎన్నో రకాల రాజకీయ నాయకులను చూసాం, కానీ సేవా దృక్పథంతో పనిచేసేటటువంటి రాజకీయ నాయకుడిగా చిరంజీవికి మంచి ఇమేజ్ ఉంది, ఎందుకు ఆయన ఫుల్ టైమ్ గా ఎందుకు కన్వర్ట్ కావడం లేదు? ఫుల్ టైమ్ గా అవ్వాలంటే ఫస్ట్ ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పార్టీని నడిపించలేకపోయాడు. పార్టీని నడిపించడానికి డబ్బులు కావాల్సినంత డబ్బు ఆయనకి సమకూరలేదు. పైగా పార్టీని రకరకాలుగా ఉన్న అప్పుడున్న సందర్భంలో రకరకాలుగా వాళ్ళు వెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది మాట్లాడడం ఇవన్నీ చాలా జరిగినాయి. సో రాజకీయంగా పార్టీని నడిపించడంలో ఆయన వైఫల్యం చెందాడు. నాయకుడుగా ఆయన మంచి నాయకుడే, వ్యక్తిగా మంచివాడే, సేవా తత్పరుడే, కానీ పార్టీని నడిపించలేకపోయాడు కాబట్టి ఆ పార్టీ పేలింది. కానీ ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆయన పదవి ఎప్పుడైతే అయిపోయిందో ఆ తర్వాత ఆయన పదవి అయిపోయే టైంకి కాంగ్రెస్ పార్టీ పని కూడా అయిపోయింది ఈ రాష్ట్రంలో, రాష్ట్రానికి సంబంధించి చెప్తున్నాను. కాబట్టి రాష్ట్రంలో కూడా ఇంకా ఆయన ఉండి కూడా చేసేది ఏమి లేదు. అందువల్లే బలవంతపు పరిస్థితుల్లో ఆయన సైలెంట్ అయ్యాడు తప్ప ఏదో కావాలని సైలెంట్ అవడం కాదు. నాకు చిరంజీవి గారి మొదటి గురించి తెలుసు కాబట్టి ఆయనకి రాజకీయాల్లో ఉండాలని ఉత్సాహం మాత్రం చాలా కాలం నుంచి, అంటే పార్టీ పెట్టడానికన్నా చాలా కాలం ముందు నుంచి ఉంది. కాకపోతే అది సక్సెస్ అవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో ఆ కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళాడు, కానీ ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రణాళికల్లో కేంద్ర మంత్రినిగా ఈయన చేసి చిరంజీవిని ఆకర్షించడం వల్ల అయినా సరే కేంద్ర మంత్రిని చేసి కాపు ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇటువైపు నుంచి రెండు వైపుల నుంచి కూడా కాపు ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసే ప్రణాళిక ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉందో అందులో చిరంజీవి గారు అనేది ప్రధానమైన పాత్ర భారతీయ జనతా పార్టీ వ్యూహరచనలో ఉంది. చిరంజీవి గారు దాంట్లోకి వస్తారా రారా అనేది పక్కన పెడతాం. భారతీయ జనతా పార్టీ వ్యూహరచనలో మాత్రం ఖచ్చితంగా అది ఉంది. ఇదంతా కూడా అమలు అవుతుందా లేదా, లేదంటే అటు ఇటు కాకుండా మొత్తం పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆయన వస్తాడా, ఇదన్నీ కూడా లాస్ట్ సంవత్సరంలోనే జరుగుతాయి. ఇందాక మన రామ్మోహన్ గారు చెప్పినట్టు ఆఖరి సంవత్సరంలో జరుగుతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒప్పుకున్న సినిమాలు అవ్వాలంటే కూడా ఇంకో 2-3 సంవత్సరాలు పడుతుంది. సో ఆ ఒప్పుకున్న సినిమాలు కూడా ఆయన కంప్లీట్ చేయడానికి ఎన్నికలు రావడానికి ఇదంతా కూడా కరెక్ట్ టైం సరిపోతుంది. అందువల్ల ఆఖరి సంవత్సరంలో అనూహ్య పరిణామాలు చిరంజీవి గారి వైపు నుంచి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది, అది జరుగుతుంది కూడా. కాకపోతే అది కాంగ్రెస్ లో ఉంటారనేది మేడం గారి కొంచెం ఆశాభావమైనా కూడా పరిస్థితులు మాత్రం ఆయన దానికి వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా 2024 ఎలక్షన్ టైంకి చిరంజీవి గారు యాక్టివ్ అవడం మాత్రం ఖాయం. ఎస్ ఎస్, రామ్మోహన్రావు గారు, 2024 చిరంజీవి గారిని ఆయన ఫ్యాన్స్ ఏ రకంగా చూడబోతారు? అంటే ఇప్పుడు రాజకీయాలు ఏదైనా జరగదు చెప్పాను కదా ఇంతకు ముందు, కనుక ఎందుకంటే మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, రజనీకాంత్ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు. అంటే స్టికాన్ అయ్యి సినిమాలకే పరిమితం కావడమా, రాజకీయ జీవితానికి పరిమితం కావడమా? నాకైతే ఏమనిపిస్తుంది అంటే రజనీకాంత్ గారి నిర్ణయమే ఈయన తీసుకుంటాడు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి మిత్రులు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, రజనీకాంత్ గారు. చూస్తున్నాం మనం కమల్ హాసన్ గారి పరిస్థితి ఏం చూస్తున్నాం కదా, ఇవాళ పంచాయతీ ఎన్నికలు చిన్న చిన్న ఎన్నికల్లో కూడా మేము పోటీ చేస్తాం, రేపు పొద్దున ఏదో ఉద్ధరించేస్తాం అంటున్నాడు. కానీ ఇప్పుడు కమల్ హాసన్ పరిస్థితి గుడితో పడ్డ ఎలకలాగా అయిపోయింది, అట్లాంటి పరిస్థితిని మళ్ళీ తెచ్చుకుంటాడు ఆ చిరంజీవి గారు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక చిరంజీవి గారిని నిలబెట్టుకోవాలనుకుంటే ఒకవేళ నిజంగానే పిసిసి అధ్యక్ష పదవి ఆయనకే ఇచ్చి ఇస్తే ఎంత కష్టపడాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే మళ్ళీ అంటే కంది నుంచి పునాది నుంచి పార్టీని నిర్మించుకోవాల్సి వస్తుంది. కనుక అంత బాధ్యత ఎత్తుకుంటాడు అనుకుంటలేదు నేను. పూర్తిగా సినిమాలకు పరిమితం అవుతాడు. ఆఖరి సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారికి దిక్కు లేదు, కరెక్టే. ఇవాళ బీజేపీ వరకనే చెప్పారంటే మొదలు వాడుకుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే, పవన్ కళ్యాణ్ గారు వస్తే లేచి నిలబడ్డారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి అవసరం వాళ్ళకి తీరిపోయిన తర్వాత ఏం చేశారో మనం చూసాం బీజేపీ వాళ్ళు. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు అవసరమైన, చిరంజీవి గారు అవసరమైన కులరీత్యా ఎక్కువన్నది బీజేపీకి, ఎందుకంటే మూడో పార్టీ కావాలంటే. థాంక్యూ అందరి వాడైనటువంటి